బిగ్ బాస్ విజయవంతంగా మూడో వారం చివరికి చేరుకుంది అయితే ప్రతి సని ఆదివారాల్లో నాగార్జున హౌస్ మేట్స్ కి కనిపిస్తూ కనువిందు చేస్తారు అన్న సంగతి తెలిసిందే హౌస్ లో ఉన్న సభ్యులు కాకుండా మరో ముఖం ఎరుగని కంటిస్టెంట్లు నాగార్జున వచ్చినట్టే వచ్చి వారం మొత్తం మీద ఎవరు ఎలాంటి తప్పులు చేశారు అనే విషయం మీద క్లాస్ పీకుతున్నారన్న సంగతి తెలిసిందే ఈ రోజు సీరియస్ గా ఉన్న ఒక ప్రోమో విడుదల చేశారు ఈ ప్రోమో ఆసక్తికరంగా సాగుతోంది ప్రియా లహరి రవి ఎపిసోడ్ తీసుకున్న నాకు నాగార్జున రవికి అనుకోని షాక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మూడో వారం కూడా ముగింపుకు చేరింది ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా రేపు ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చేస్తారు అయితే ఈ రోజు నుంచి కంటెస్టెంట్లను నాగార్జున సేవ్ చేయడం ప్రారంభిస్తారు దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది నిజానికి ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న వాళ్లందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఎవరు బయటకు రాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది అయితే ఈ రోజుకు సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితం విడుదలైంది అయిన సమయం నుంచే చాలా సీరియస్ గా ఉన్న నాగార్జున ప్రియా లహరి మధ్య జరిగిన గొడవ గురించి ప్రస్తావించారు మీ అందరి మనసులో ప్రశ్నలు చాలా మిగిలిపోయాయని ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ రోజు తెలుసుకుంటామని నాగార్జున అన్నారు అలా అంటూ మొన్న ఎలా అయితే నామినేషన్ ప్రక్రియలో పేర్లతో ఉన్న అర్థాలను పగలగొట్టి అలాగే నాగార్జున కూడా రవి ప్రియా ఇద్దరి అద్దాలు పగలగొట్టి వారిద్దరిని నించో పెట్టారు ఎవరితో చూసారు ఎక్కడ చూశారు అని నాగార్జున ప్రియాని ప్రశ్నించగా ఇన్డీసెంట్ వేలో కాదు సార్ బిజీగా ఉండడం చూశానని ప్రియా చెప్పుకొచ్చింది అయితే హగ్గివ్వడం బిజీగా ఉండడమా అని ప్రశ్నించగా నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని ప్రియా అంటుండగా నువ్వు ఉద్దేశంతో అన్నా అనకపోయినా బయటకు వచ్చింది మాత్రం అలాగే ఉందని నాగార్జున అన్నారు ఇక సింగిల్ మ్యాన్ అని అన్నావా లేదా అని రవిని అన్నానని అన్నానని అలా ఒప్పుకున్నానని రవి అన్నాడు అయితే రవి ఒప్పుకున్నాడా అని ప్రియని అడుగగా ఒప్పుకోలేదని తెలిపింది వెంటనే లహరిని పవర్ రూమ్ లోకి వెళ్లమని సూచించడంతో ఆమె అక్కడకు వెళ్లింది అక్కడ లహరికి అంతకు ముందు వారంలో ఏం జరిగింది రవి ప్రియ మధ్య సంభాషణ ఏంటి అనేది చూపించారు